श्री शिर्डी साई, ओम सद्गुरु साई। అటువంటి తండ్రిని వదిలి ఉండటం ఎట్లా సాధ్యపడుతుంది అనేది సాయి భక్త లోకంలో ఎవరికైనా సరే అనిపిస్తుంది. బాబా దగ్గరే ఉండిపోవాలి, బాబానే చూస్తూ ఉండాలి, వదిలి ఎట్లా ఉండగలం? అటువంటి మహాభక్తుడు అక్కడే ఉండిపోవాలని చెప్పి దీక్షిత్ వాడ కట్టుకుని దానికి రెండు భాగాలుగా కట్టారు. హరిసీతారాం దీక్షిత్ కింద భాగం ఒకటి, పై భాగం ఒకటి కట్టారు. చూడండి, ఏ పని చేసినా కూడా సాయి భక్తుడు, ఏ భక్తుడైనా సరే, అంటే ఆ భక్తి అనేటువంటి భూమికి ఎక్కడైతే వికసిస్తుందో, ఎక్కడైతే పండుతుందో ఆ పంట అంతా కూడా వాటి లక్షణాలు ఒక రకంగానే ఉంటాయి. మనకి రూపాలు వేరుగా కనిపించవచ్చు, పాండురంగ స్వామి వేరుగా కనిపించవచ్చు, అజ్ఞానం అది, సాయిబాబా వేరుగా కనిపించవచ్చు, ఈశ్వరుడు వేరుగా కనిపించవచ్చు, వేరు వేరుగా కనిపించినంతకాలం సాయిబాబా అర్థము కానట్లే. నేను చెప్పట్లేదండి, సాయిబాబానే చెప్పారు ఈ విషయం. ఎక్కడ చెప్పారండి, ఎట్లా చెప్పారు అంటే, సాయిబాబా ఒక సందర్భంలో చెప్తారు, నాన్న సాయిబాబా అంటే కేవలం కఫ్నీధారి అయి తలకి ఒక గుడ్డ జుట్టుకొని చేతిలో సటగా పట్టుకొని బండ మీద కూర్చున్న వారే సాయిబాబా అనుకున్నట్లయితే, సాయిబాబా అంటే నీకు ఏమీ తెలియనట్లే అని సాయిబాబా చెప్పినట్టుగా మన సచరిత్రలో చదువుకుంటున్నాం. జగత్తు మొత్తం సాయిబాబా స్వరూపంగా భాషించాలి అని చెప్పినట్టుగా కూడా మనం తెలుసుకుంటున్నాం. అటువంటప్పుడు పరమ పావనమూర్తులైనటువంటి పాండురంగ స్వామిలో సాయిబాబా కనిపించకపోతే ఎట్లా చెప్పండి? మహనీయుల్లో కనీసం జగత్తంతా కనిపించకపోయినా కనీసం మహనీయుల్లో, పుణ్యక్షేత్రాల్లో, దైవక్షేత్రాల్లో సాయిబాబాని ఎట్లా చూడాలి అనేటువంటిది ఒక మహాయోగం అండి. అది సాయిబాబా యొక్క అనుగ్రహంతో మన బుద్ధికి ప్రచోదనమై చేయవలసిందే కానీ నటనగా ప్రయత్నగా ఏది చేసినా అంటే వారు చేశారని మనం చేయటం అనేది సాధ్యపడేటువంటి విషయం కాదు. అట్లా చేసినా కూడా అది నిలబడేదానికి అవకాశం కూడా ఉండదు. అందువల్ల మహాభక్తుల జీవితాలను కూడా మనం చూస్తున్నాం. దేనికంటే ఎట్లా భాషిస్తున్నది అంటే సహజ సిద్ధమై భాషిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఏమిటక్కడ, తను ఉండడానికి తనకు రూమ్ కట్టుకోవచ్చు కదండి? కాదు కాదు, వచ్చేవారికి వసతిగా ఉంటుందని చెప్పి కింద భాగాన్ని కట్టారు హరిసీతారాం దీక్షిత్. సాధనా బుద్ధి ఉంది కాబట్టి తన సాధన కోసం, తను ధ్యానం చేసుకోవటం కోసం తను పైన ఒక గదిని నిర్మించుకుంటారు హరిసీతారాం దీక్షిత్. అట్లా దీక్షిత్ వాడ తయారైంది. సాయిబాబా ఇహ వజ్రానికి సానబెడుతున్నారు, వజ్రమే మెరిసిపోతుంటుంది. ఇహ అది దగద్ధమానంగా వెలిగిపోవాలంటే సాయిబాబా కార్యక్రమం మొదలుపెట్టారు. ఏమిటి, హరిసీతారాం దీక్షిత్ని కాకా అంటే మామ, మామ అని ముద్దుగా పిలిచేవారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సాయిబాబా కొంచెం విచిత్రంగా కూడా పిలిచిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అబ్దుల్లాని మా పాకివాడేడి అనిపించేవారు. అట్లా హరిసీతారాం దీక్షిత్ని కాకా అని ముద్దుగా పిలుచుకునేటువంటి వారు సాయిబాబా. కాకాసాహెబ్ దీక్షిత్ అనే పేరు కూడా అందువల్లే సాయి భక్త లోకవంతులో అంతా కూడా ఎక్కువ ప్రచారంలో ఎక్కువ తెలిసింది. కాకాసాహెబ్ దీక్షిత్ అనే అంటాం మనం, హరిసీతారాం దీక్షిత్ అని తొందరగా రాదు, దానికి ప్రయత్నపూర్వకంగా మనసులో ప్రచోదనం కావాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కి బాబా పిలిచి, కాకా నీవు జనసమర్థముతో నిండి ఉన్నటువంటి ద్వారకామాయికి రావలదు అని చెప్తారు. గుండె ఆగిపోతుంది దీక్షిత్కి. అదేంటి బాబా, నేను ఇక్కడ దీక్షిత్ వాడ కట్టుకున్నదే మీకోసం, ఇది ఏది బయటికి చెప్పట్లేదండి. ఎందుకని ఈ భూమికి ఆవిష్కృతం అవుతుందంటే శ్యామ ద్వారా అడిగిస్తాడు. చాలా గొప్ప లక్షణం ఏంటంటే మహాభక్తుని యొక్క లక్షణం సాయిబాబా చెప్పింది వినటమే. ఏం చెప్పారు సాయిబాబా? కాక నీవు 9 నెలల పాటు దీక్షిత్వాడాలో పైభాగంలోనే ఉండవలసినది, ఈ జనసమర్థములో కలవటగాని ద్వారకామాయికి రావలసినటువంటి అవసరం లేదు అని సాయిబాబా చెప్పారు. విన్నాడు దీక్షిత్, బాధ కలిగింది. దేనికి, సాయిబాబాని చుట్టానికి కదా మన షిరిడి వచ్చింది, అందుకు కదా దీక్షిత్వాడ కట్టుకుంది. మరి సాయిబాబా 9 నెలల పాటు సాయిబాబాను చూడకుండా ఉంటే ఎట్లా సాధ్యపడుతుంది? చూడండి, ఆ విషయాన్ని శ్యామాతో రిక్వెస్ట్ చేస్తాడు సాయిబాబాకి. మీరు ఒక్కసారి నా తరఫున బాబాను అడగండి, బాబాను చూడకుండా ఉండలేని స్థితి నాది, నేను సాయిబాబాను చూడకుండా ఒక్కరోజు కూడా గడవదు నాకు, వారిని ప్రార్థన చేసి నా తరఫున దయచేసి మధ్యాహ్నం హారతికి రాత్రి చావడి హారతికి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించమనండి. ఎందుకంటే రోజు మార్చి రోజు కదండి చావడిలో పడుకునేది. అంటే ఒకరోజు ద్వారకామాయలో మధ్యాహ్నం బాబా దర్శనం చేసుకోవటం, మరుసటి నాడు రాత్రి చావడిలో ఇచ్చేటువంటి హారతిలో
సాయిబాబాను దర్శనం చేసుకోవడం, అంటే కనీసం రోజుకు ఒక్కసారైనా ఆ పరమ దివ్య మంగళమూర్తిని చూసేటువంటి భాగ్యం, వారి యొక్క పాదాలను స్పర్శించేటువంటి భాగ్యం, వారి చేతి నుండి విభూతిని పరమ ప్రేమతో నొసటను పెట్టించుకుని నోట్లో వేసుకునేటువంటి భాగ్యం. సాయిబాబాను స్వయంగా నోట్ వేసేవారు, సాయిబాబాను స్వయంగా బొటన వేలుతో సాయిబాబా విభూతి పెట్టినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం. అసలు అవన్నీ కూడా ఊహిస్తుంటే నిజంగా సాయిబాబా అట్లా ఆశీర్వదిస్తున్నారు మనల్ని కూడా. మనకు కూడా బాబా పరమప్రేమతో నోట్లో విభూతి వేస్తున్నారు, బాబా పరమప్రేమతో తన బొటన వేలుతో మన నుదుటిన విభూతిని పెట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి భావన చేసుకున్నప్పుడు అది నిజంగా జరుగుతున్నటువంటిది, జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది, నిజంగా జరిగి తీరుతుంది కూడా. ఏ భక్తుడికైనా సాయిబాబా స్వయంగా వారి యొక్క వరదహస్తం తలపైన పెడితే ఇంకా కావలసినది ఏమున్నది జీవితంలో? ఆ అమృత ఘడియ కోసమే ఇన్నాళ్ళ ఈ జీవితాన్ని గడపటం కూడా ఇంత కష్టానికైనా ఓర్చి. ఇందువల్ల సాయిబాబా తెలిసిన తర్వాత కష్టం ఉండడానికి వీల్లేదండి, అదొక లక్షణం. ఉన్నా ఎట్లా ఉన్నా సరే కేవలం ఇదంతా కూడా సాయిబాబా యొక్క కృపా విశేషం నా మీద ఉండాలి. బాబా ఒక్కసారి ఎప్పుడైనా తప్పకుండా మన వారు మన తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తారు. ఇంకొకటి ఏంటంటే సాయిబాబా ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. దురదృష్టం ఏంటంటే మనకున్నటువంటి దుష్ట సంస్కారాల ప్రభావం వల్ల, మానసిక వైక్లభ్యం వల్ల ఆ ఆశీర్వచనం తెలిసేటువంటి భాగ్యం లేకుండా పోతుంది. ఆ దుష్ట సంస్కారాలంతా కూడా భస్మం అవ్వాలంటే మనం సాయిబాబానే పట్టుకొని సాయిబాబా ధ్యానం చేస్తూ సాయిబాబా భజనలు చేస్తూ ఎప్పుడైతే మనసు సహజ సిద్ధంగా సాయిబాబా ఎందు రమించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో అప్పుడు ఎస్, సాయిబాబా యొక్క ఆశీర్వచనం మనకు అందినట్టు లెక్క. ఇంకొకటి భాషించదు జగత్తులో. కేవలం సాయినాథుడే దివ్యమంగళ స్వరూపమై ఆనందానికి నిలయమై పరమశాంతికి మార్గమై మన మనసుకు ఎప్పుడు ప్రచోదనం అవుతూ ఉంటుందో సహజ సిద్ధంగా ఆ రోజున నిజంగా మంగళకరమైన రోజు, ఆ రోజు నిజమైనటువంటి ఆనందకరమైన రోజు, ఆ రోజు నిజంగా కళ్యాణం జరిగినటువంటి రోజు అనేది సాయిబాబా అనుగ్రహంతో మనకి తెలుస్తూ ఉన్నది. అట్లా అద్భుతంగా తెలిసి భాషించినటువంటి మహాభక్తుడు హరిసీతారాం దీక్షిత్. మరి కేవలం సాయిబాబాను చుట్టం కోసమే నేను షిరిడీలో ఉన్నానే, సాయిబాబా కోసమే నేను ఊపిరి తీస్తూ బతుకుతున్నానే, మరి సాయిబాబాను చూడకుండా ఎట్లా ఉండగలను అని శ్యామాచేత రిక్వెస్ట్గా బాబాని ప్రార్థనాపూర్వకంగా అడగండి అని చెప్తారు. అంటే భక్తుని యొక్క స్థితి అలా ఉంటుందేమో. బాబాను ప్రార్థన చేసి శ్యామ అడుగుతున్నారు కాకా సాహెబ్ దీక్షిత్ తరఫున, కాకా మిమ్మల్ని చూడకుండా ఉండలేని అంటున్నారు, మరి మీరు అనుమతిస్తే మధ్యాహ్నం హారతికి రాత్రి హారతికి మీ దర్శనం చేసుకుంటాను అంటున్నారు, మీరు అనుమతిస్తారా బాబా అని అడుగుతున్నారు శ్యామ. అంటే బాబా సరే అట్లాగే కానివ్వండి అని బాబా ఆశీర్వచనం చేస్తారు. పరమ ఆనందభరితులైపోతారు. ఏమి జరుగుతున్నది ఈ 9 నెలలు అంటే ఆనంద సామ్రాజ్యం అంచుల్లోకి తీసుకెళ్తున్నారు సాయిబాబా. జీవితంలో పరమశాంతి ఉధృతంగా ప్రవహించేటట్టు గేట్లు తెరుస్తున్నారు సాయిబాబా. అంటే సాయి భక్త లోకానికంతా కూడా ఇది ఒక రకమైనటువంటి పాఠం. మహల్సాపతి నుంచి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. హరిసీతారాం దీక్షిత్ నుంచి బాబా మనందరికీ ఇస్తున్నటువంటి బోధ, మనకిస్తున్నటువంటి సూచన, మనకిస్తున్నటువంటి సలహా, మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే సాయి భక్తులు ఊరికే జనసమర్థంలో కలవరాదు. ఎందువల్ల జనసమర్థంలో కలిస్తే ఏముంటుందండి, ప్రాపంచకమైనటువంటి వ్యాసంగమే ఉంటుంది అంతే కదా. ఎంతసేపు ఇంట్లో ఉన్నామనుకోండి ఏముంటుంది, ఆ టీవీలో వచ్చేటువంటి సీరియల్స్ అంతా చూసేటువంటి ఆ వాతావరణంలో ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సాయి భక్తునికి నిజంగా అది ఆనందింప చేయగలదా? అది జుగుప్సాకరంగా ఉంటుంది. ఎందువల్ల సాయిబాబా తప్ప ఏది కూడా రమించేటువంటి స్థితి లేని వ్యక్తినే మన సాయి భక్తుడిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ భక్తి ఎప్పుడైతే మనసులో వచ్చిందో ఇదంతా కూడా చాలా వైక్లభ్యంగా ఉంటుంది. ఆ శబ్దాలంతా కూడా వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా పరమశాంతిగా పరమ ప్రేమగా సాయిబాబాను చూస్తూనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కదండి. అందుచేత సహజంగా సాయిబాబా భక్తులు ఊరికే ఆ గుంపుల్లో కలిసి ఆ వ్యాసంగంలో ఉండటానికి సహజ సిద్ధంగా ఇష్టపడరు. మీరు 10 మందితో కలవద్దు అని చెప్పడం వల్ల సాధ్యపడుతుందా? పడదు. సహజ సిద్ధముగా అది సూచన ప్రాయంగా చెప్పడంతోనే తెలిసిపోతుంది. సహజ సిద్ధంగానే అది మనసులో భాషిస్తుంది. అందుచేత సాయిబాబా దీక్షిత్ చెప్తున్నారు, నాన్న జనసమర్థమును దూరముగా పెట్టాలి. అంటే మొత్తం వదిలేసేయమని కాదండి, అట్లా వదలమని చెప్పినా కూడా అది చేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి దాని గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. సహజ సిద్ధముగా అన్య వ్యాసంగము పనికిరాదు. సాయి భక్తుడు ఎవరైతే సాయిబాబా పాదాల దగ్గరికి చేరాలనుకుంటున్నామో, సాయిబాబా ఆశీస్సును దివ్యంగా పొందాలనుకుంటున్నామో, మన జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవాలని చూస్తున్నామో, మన జీవితంలో శాంతి వెళ్ళి విరియాలని మనం ఎవరనుకుంటున్నామో,
వారికి సహజ సిద్ధముగా ప్రపంచము అంటే సాయిబాబా తప్ప వేరే వ్యాసంగం అనేది రుచించదు. సహజ సిద్ధముగా వారు వారుగానే ఉండడం జరుగుతుంది. ఉదాహరణ మనం చూసామనుకోండి, ఏ మహాభక్తుడి యొక్క జీవితం చూసినా కూడా సహజ సిద్ధంగా ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు మహల్సాపతికి ఎవరున్నారు, ఇద్దరే ఫ్రెండ్స్, కాశీరామ్ షింపి అప్ప, వాళ్ళిద్దరూ సాయిబాబా భక్తులే. ఈయనకి సాయిబాబా తప్ప ఇంకోటి కనిపించదు, వినిపించదు. 24 గంటలు సాయిబాబా దగ్గర కూర్చునేవారు. ఈ వేరే వ్యాసంగం ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందండి? హరి సీతారాం దీక్షిత్ తీసుకోండి, బాంబేనే వదిలేశాడు ఆయన. ఎక్కువ శాతం షిరిడీలోనే ఉంటున్నారు, ఆ వాడా కట్టుకున్నారు, ఇంకా అక్కడే ఉంటున్నారు. ఈ వేరే ప్రపంచం ఏం తెలుస్తుంది చెప్పండి? కనీసం ఈ జన సందోహంలో కూడా ఉండద్దు అని చెప్తున్నారు సాయిబాబా. అంటే నీవు తీవ్రమైనటువంటి తపస్సు చేయవలసినటువంటి అవసరాన్ని ఆ యొక్క వాతావరణానంతా కూడా సాయిబాబా స్వయంగా సమకూరుస్తున్నారు. చూడండి, సాయిబాబా గురించి తెలియజేసింది నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా సాయిబాబానే. ఆయన బుద్ధిలో సాయిబాబా యందు అనురక్తిని ప్రచోదనం చేసింది సాయిబాబా అనుగ్రహంతో. ఎందువల్ల, అక్కడ ఆ విషయం ఉంది కాబట్టి, అక్కడ ఆ నేలలో విత్తనాలు వేస్తే పంట పండేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా మిరీకర్ గారింటికి వచ్చినప్పుడు శ్యామాని పంపించింది సాయిబాబానే. అదేవిధంగా మేఘశ్యాముని యొక్క ఫోటో, సాయిబాబా ఫోటోని బాగు చేయించింది సాయిబాబా అనుగ్రహంతోనే. ఆ విధంగా సాయిబాబా దర్శనమిచ్చింది సాయిబాబా అనుగ్రహంతోనే. సాయిబాబా అనుగ్రహంతోనే స్టేషన్కి రావటం, సాయిబాబా అనుగ్రహంతోనే అక్కడ సీట్ దొరకటం, సాయిబాబా అనుగ్రహంతోనే తన ప్రియమిత్రుడైన నానాసాహెబ్ చంద్రకర్ని కోపరగామంలో కలుసుకోవటం, సాయిబాబా అనుగ్రహంతోనే పాదపద్మాలను దర్శించడం, సాయిబాబా అనుగ్రహంతోనే దీక్షిత్వాడా నిర్మించుకోవటం, సాయిబాబా అనుగ్రహంతోనే అద్భుతమైనటువంటి సాధనా భూమికనంతా కూడా ఆవిష్కరించుకోవటం జరుగుతూ ఉన్నది. ఇక సాయిబాబాని వదిలిపెట్టి ఉండటం సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎంత ప్రయత్నించినా కూడా సాధ్యం కానిది అంతటి పరమ భాగ్యశాలి. కాబట్టే మనం ఈ రోజున సాయిబాబా యొక్క కృపావిశేషం చేత హరిసీతారాం దీక్షిత్ గారి యొక్క అనుభవాన్ని, సాయిబాబాతో ఉన్నటువంటి వారి ప్రేమని తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. సద్గురు సాయి.